ఏమైనా ముందుకు రావయ్యా. విజయ్ విజయ్ చాలా సంతోషం. ప్రపంచంలో మహిళలకు విలువ ఉందో లేదో తెలియదు, కానీ భారతదేశంలో మహిళకు చాలా గొప్ప విలువ ఉన్నటువంటి సందర్భాన్ని ఈ సందర్భం గుర్తు చేస్తూ ఉన్నాను. దానికి ఉదాహరణ ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ గారు ఉన్నటువంటి సందర్భాన్ని తెలియజేస్తూ ఉన్నాను. వారు కేవలం ఒక భారతదేశానికి ప్రధానమంత్రి కాదు, అలీన దేశ అధ్యక్షురాలుగా అంటే ప్రపంచంలో ఉన్నటువంటి దాదాపు 8 నుంచి 10 దేశాలకు అధ్యక్షురాలుగా ఉన్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను. ఆమెను ఐరన్ లేడీ ఆఫ్ ఇండియా, ఐరన్ లేడీ ఆఫ్ ఇండియా అని పిలువబడేటువంటి గొప్ప దేశం మన భారతదేశం చెప్ప తప్పదు. అదేవిధంగా సోనియా గాంధీ గారు ప్రపంచంలోనే 10 స్థానంలో ఆమె 9వ స్థానంలో ఉన్న సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను. వారు కూడా ఈ యొక్క భారతదేశ రాజకీయాలను శాసించేటువంటి గొప్ప నాయకురాలు మరి సోనియా గాంధీ గారు అని చెప్ప తప్పదు. ఆ కోవకు చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఈ దేశంలో ఉన్నటువంటి 130 కోట్ల ప్రజలు కానీ మరి వారి నాయకత్వంలో పోతున్న సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను. అదేవిధంగా తెలంగాణ ఉద్యమం, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి ఉన్న సమయంలో ఇప్పటికి కూడా రాష్ట్రానికి మహిళా కమిషన్ కూడా ఏలేని దౌర్భాగ్య పరిస్థితి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు ఉన్నది. రాష్ట్రంలో ఏ రోజు పొద్దున చూసి పేపర్ చూస్తే భయపడుతున్నాం. ఈ రాష్ట్రంలో మహిళల పట్ల ఏదైతే రేప్ కేసు కానీ ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, అందులో వివక్ష చూపించేటువంటి ఈ కేసీఆర్ ప్రభుత్వాన్ని మరి రానున్నటువంటి రోజుల్లో మహిళలు కూడా అందరూ ఏకమై మరి తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి 1200 మంది విద్యార్థి చనిపోతే మరి ఆశయ సాధన కొరకు మరి పోరాటం చేయాలి. అదేవిధంగా రానున్నటువంటి రోజుల్లో నిజమైన మహిళలు గౌరవించేటటువంటి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ మరి ఆలస్యమైనప్పటికీ కూడా అందరూ వచ్చినందుకు ఈ సందర్భంగా మరి ఉదయంలో ఏర్పాటు చేసిన మహిళా జాతీయ కాంగ్రెస్ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొంటున్న మాజీ చైర్పర్సన్ విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి గారు, మరి హోమ్ సార్లు, మరి మహిళా సోదరు అందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ మరి ఈరోజు మహిళా సోదరులు స్థానిక సంస్థల్లో 50% రిజర్వేషన్లు వచ్చినాయంటే అది మన కాంగ్రెస్ పార్టీ ఘనత అని చెప్పక తప్పదు. గతంలో 33% ఇచ్చిన రిజర్వేషన్ మరి ఈరోజు దాన్ని 50% కుదించి మరి జడ్పీలో కానీ మున్సిపల్లో కానీ సగం మంది కౌన్సిలర్స్, జడ్పీ చైర్మన్లు, అవకాశం కల్పించిన సర్పంచ్లు కానీ ఇలా ప్రజాప్రతినిధులకు ఎంతోమంది అవకాశాలు కల్పించిన ఘనత మన పార్టీకి దక్కింది. మరి అన్ని రంగాల్లో కూడా స్త్రీలు ముందుకెళ్తున్నారు, ఇంకా ముందు కూడా వెళ్ళాలని చెప్పి ఈ సందర్భంగా ఈ ప్రాంత మహిళా సోదరులు అందరూ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఏర్పాటు చేసిన చంద్రశేఖర్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మెన్ను కలుపుకొని ఉమెన్ అయింది, కీని కలుపుకొని స్త్రీ షీ అయింది. అలాంటి మహిళ ప్రతి రంగాల్లో ముందుకు సాగుతుంది అన్నింట్లలో, అంటే ఒకటే కాకుండా అన్ని రాజకీయ వర్గం కానీ ప్రతి దానిలో కూడా మన మహిళ ముందు రంగంలో ఉంది. మన భారతదేశంలో మనం పుట్టడం చాలా గర్వకారణం.
అంటే ఎక్కడ స్త్రీలు గౌరవింపబడతారో అక్కడ దేవతలు కొలుగుంటారు అన్నది వాస్తవం. స్త్రీ వెనుక విజయ ప్రతి పురుషుని వెనుక స్త్రీ ఉంటుందన్నది వాస్తవం. అలాగే ప్రతి స్త్రీ వెనుక కూడా పురుషుడు ఉంటారనేది కూడా వాస్తవం. అలాంటి మహిళను ప్రతి ఒక్కరూ గౌరవించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు. ఈ ఆధ్వర్యంలో ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరిపినందుకు కాంగ్రెస్ కుటుంబం అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. అదేవిధంగా మహిళలందరూ ఇక్కడ చేసిన వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మహిళ అంటేనే ఒక శక్తి, ఎందుకంటే తలుచుకుంటే ఏదైనా చేయగలరు. ఇప్పుడు ఈ రంగం ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ప్రతి ఒక్క దాంట్లో మహిళలు ఉంటున్నారు. అదేవిధంగా ఈ జనరేషన్లో ఖచ్చితంగా ప్రతి వారు మహిళలు కూడా బయటకు వెళ్ళి సంపాదించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. కానీ ఎంత ఏది చేసినా కానీ మళ్ళీ ఇంటికి వచ్చేసరికి కంపల్సరిగా ఇంటి దగ్గర పరిస్థితులు కూడా వారికి ఎక్కువ చేయాల్సిన పరిస్థితి. ఎందుకంటే మగవారి కన్నా ఇంటి బాధ్యతలు మహిళలకు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ బాధ్యతలను నిర్వహిస్తూ బయటకు వెళ్ళి బయట పనులు కూడా చేసుకుంటున్నారు. వారికి ఉన్న ఆత్మస్థైర్యం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా మహిళలు ముందుకెళ్ళి అన్ని రంగాల్లో ఉంటున్నారు. అదేవిధంగా స్థానిక సంస్థల్లో 50% వచ్చింది అంటే అది సోనియా గాంధీ దయ వలనే. ఎందుకంటే సోనియా గాంధీ చేయబట్టి ఇప్పుడు మేము ఇక్కడ ఉన్న వాళ్ళందరము కూడా మేము ఒక చైర్మన్గా కౌన్సిలర్స్గా ఉన్నాము అంటే అది సోనియా గాంధీ దయ వల్ల. ఎందుకంటే 50% అనేది స్థానిక సంస్థల్లో 50% రిజర్వేషన్ అనేది రావడం జరిగింది. దానివల్ల బయట ప్రపంచంలోకి వెళ్ళి తన స్థానం ఏందో గుర్తించుకుంటున్నారు. దానిలో కూడా ముందంజలో ఉంటున్నాము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మహిళలకు ఆత్మస్థైర్యంతో ముందుకెళ్తున్న వారందరికీ కూడా ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికి ఈ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇదే విధంగా అందరూ ముందుకెళ్ళాలని ఆత్మస్థైర్యంతో అన్ని రంగాల్లో మహిళలు ముందుండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చెప్పండి. ఎక్కడ సార్ ఎంతసేపు రండి అమ్మని పెట్టా చాయ్ ఊసుకుంటా నికాలేజీ డ్రైవర్ సార్ ఫోటో వస్తుంది బాబు ఒకటి వాడే మా కూడా పంపారా ఆన్లైన్ పుట్టా గిరిజ